అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు మనం ఈ వీడియోలో దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ఏ ఏ అలంకారాలలో పూజిస్తారు అమ్మవారికి ఏ ఏ నైవేద్యాన్ని సమర్పిస్తారు అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాము దసరా అంటే విజయదశమి ఇది ఆశ్వయుజ మాసంలో వస్తుంది దసరా నవరాత్రులు ఎప్పుడు మొదలవుతాయంటే ఆస్వయుజ పాడ్యమితో మొదలయ్యి ఆస్వీయుజ దశమితో ముగిస్తుందనమాట అదే ఈ సంవత్సరంలో ఆశ్వయుజ పాడ్యమి ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్ పదిహేడున వచ్చింది ఆశ్వయుజ దశమి వచ్చి అక్టోబర్ ఇరవై ఆరో తేదీ వచ్చిందనమాట అంటే మనకి నవరాత్రులు అక్టోబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ ఇరవై ఆరో తేదీ వరకు ఉన్నాయన్నమాట ఈ రోజుల్లో అమ్మవారిని మనం ఏ ఏ అలంకారాలతో పూజిస్తాము ఏ ఏ నైవేద్యాలు పెడతాము అనే దాన్ని నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటి రోజు ఆస్వీ పాడ్యమి ఈరోజు అమ్మవారి అలంకారం వచ్చి శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అనమాట నైవేద్యం వచ్చి పులగం ఆస్వీయుజ విధియ రెండవ రోజు వచ్చి అమ్మవారి అలంకారం బాలా సుందరి నైవేద్యం వచ్చి పాయసాన్నం మూడవ రోజు ఆస్వీ తదియ తదియా ఈరోజు అమ్మవారి అలంకారం వచ్చి గాయత్రీ దేవి నైవేద్యం వచ్చి అల్లంగారలు ఐదవ రోజు అంటే ఆశ్వీయుజ చవితి రోజు ఈరోజు అమ్మవారి అలంకారం వచ్చి శ్రీ అన్నపూర్ణాదేవి నైవేద్యం వచ్చి కొబ్బరన్నం ఐదవ రోజు ఆశ్వీయుజ పంచమి ఈరోజు అమ్మవారి అలంకారం వచ్చి లలిత త్రిపుర సుందరి దేవి నైవేద్యం వచ్చి రవ్వకేసరి ఆరవ రోజు ఆశ్వయుజ షష్ఠి ఈరోజు అమ్మవారి అవతారం వచ్చి శ్రీ మహాలక్ష్మీదేవి వచ్చి పూర్ణం బూరెలు ఏడవ రోజు ఆశ్వయుజ సప్తమి ఈరోజు అమ్మవారి అలంకారం వచ్చి శ్రీ సరస్వతీదేవి వచ్చి పరమాన్నం ఎనిమిదవ రోజు ఆశ్వయుజ అష్టమి ఈరోజు అమ్మవారి అలంకారం వచ్చి దుర్గాదేవి నైవేద్యం వచ్చి పులిహోర తొమ్మిదవ రోజు ఆశ్వియుజ నవమి ఈరోజు అమ్మవారి అలంకారం వచ్చి మహిషాసుర మర్దిని నైవేద్యం వచ్చి దద్దోజనం పదవ రోజు ఆశ్వయుజ దశమి ఈరోజు అమ్మవారి అలంకారం వచ్చి శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారికి ఈరోజు నివేదించవలసిన నైవేద్యం వచ్చి చక్కెర పొంగలి లడ్డూలు ఇప్పుడు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను ఈ వీడియో చేసేటప్పుడు నాకు చాలా డౌట్స్ వచ్చాయి అవి ఏంటంటే కొంతమంది అలంకారాల్లో ముందు బాలా త్రిపుర సుందరి అంటారు కొంతమంది ఏమో దుర్గాదేవి అంటారు ఈ వీడియో చేసేటప్పుడు చాలా డౌట్ వచ్చిందనమాట ఫస్ట్ ఏ ఆర్డర్ ఫాలో అవ్వాలి కొంతమంది ఏమో కొన్ని ఆర్డర్స్ చెప్తున్నారు ఫస్ట్ ఇలా గాయత్రి దేవి అలా అని నేను చాలామందిని కనుక్కున్నాను అలాగా నాలాగా డౌట్ పడే వాళ్ళకి ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా ఒక క్లారిటీ ఇస్తాను శ్రీశైలంలో ఒకలాగా శృంగేరిలో ఒకలాగా విజయవాడలో ఒకలాగా ఈ అవతారాలన్నీ ఆర్డర్ అనేది వేర్వేరుగా ఉంటుంది ఇవన్నీ కంపేర్ చేసుకొని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు మీకు అలాంటి సందేహాలు ఏమి వద్దు ఎందుకంటే దేవత అంటే మూలం మూలం అనేది ఎప్పటికైనా ఒక్కటే అంటే అవతారానికి మూలం ఒక్కటే అవతారాలు మారుతూ ఉంటాయి కానీ ఆది పరాశక్తి ఒక్కటే అంటే ఆ అమ్మవారు ఒక్కటే అనమాట అంతా ఆ శక్తిమయం అన్నమాట ఆ శక్తిని మనం వివిధ రూపాల్లో పూజిస్తాము అంటే శృంగేరిలో ఒక రకంగా అలంకరణ చేస్తారు విజయవాడలో ఒక రకంగా చేస్తారు శ్రీశైలంలో మరో రకంగా అలంకరణ చేస్తారు ఇవన్నీ మీరు చూసుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దు ఆది పరాశక్తి మూలం మాత్రం ఒక్కటే అవతారాలు మాత్రం మారుతూ ఉంటాయి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని పూజించుకోండి మామూలుగా ప్రామాణికంగా మనం శృంగేరిని దృష్టిలో పెట్టుకొని పూజించుకుంటాము ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పూజించుకోండి కానీ ఏ రోజు ఏ అవతారం ఉందో దాని మంత్రాన్ని మాత్రం జపించుకోండి ఇప్పుడు మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను మీకు నచ్చినట్టు ఫాలో అవ్వమన్నాను కదా అది ఎలాగంటే ఇప్పుడు నేనుండే ప్లేస్కి విజయవాడ దగ్గరగా ఉందనుకోండి విజయవాడలో అమ్మవారిని ఏ అలంకారాలతో పూజిస్తారు అంటే ఏ ఆర్డర్లో పూజిస్తారో మీరు ఆ ఆర్డర్ని ఫాలో అవ్వండి ఒకవే ఒకవేళ నేను ఉండేది శ్రీశైలానికి దగ్గర అనుకోండి శ్రీశైలంలో అమ్మవారికి ఏ అలంకరణ ఆర్డర్ ఫాలో అవుతారో మీరు ఆ అలంకరణ ఆర్డర్ని ఫాలో అవ్వండి సో మీకు కొంచెమైనా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను రాబోయే వీడియోస్లో ఏ రోజు ఏ అవతారానికి ఏ నైవేద్యం సమర్పించాలో అలాగే వాటిని ఎలా తయారు చేయాలో అంటే అమ్మవారికి నివేదించే విధానంలో మీకు నేను చెప్తాను దీనికోసం మీరు ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్